తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరకు పోతే ఒక రెండు నిమిషాల్లో సాల్వ్ చేసేవారు అధ్యక్ష అట్లా మంచి నాతో చాలా వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉండేది ఈ క్రమంలో దివంగత ఎమ్మెల్యే సాయన్నకు శాసనసభ నివాళి అర్పించింది అలాగే సంతాప నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సాయన్న లోటు తీర్చలేదన్న సీఎం కేసీఆర్ అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సాయన్న గారు ఉన్నతమైన విద్యార్హతలను సాధించారు శాసన శాసనసభ్యునిగా ఉన్నత స్థాయికి ఎదిగారు కంటోన్మెంట్ ను జిహెచ్ఎంసీలో కలపాలని ఎంతో కృషి చేశారన్నారు అలాగే వివిధ పదవుల్లో సాయన్న సేవలందించారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు సాయన్న అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నేత అని సీఎం తెలిపారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది శ్రీ సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇక సీఎం కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బలపరిచారు తాను ఆయన కంటైన్మెంట్ లో ఓటర్ గా ఉన్నానని ఆయనతో తనకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని తెలిపారు ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి కూడా కేసీఆర్ తీర్మానాన్ని బలపర్చారు ఈ క్రమంలో సాయినతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎంఐఎం నుంచి ఓ శాసనసభ్యుడు సాయిన మృతి పట్ల సంతాపం తెలియజేశారు ఇక సాయన్న మృతికి నివాళిగా శాసన సభ్యులంతా కూడా రెండు నిమిషాలు మౌనం పాటించారు అలాగే శాసన సభను రేపటికి వాయిదా వేశారు అయితే స్పీకర్ అధ్యక్షతన మరికాసేపట్లో బీఎస్సీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలు ఇతర అంశాలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది